చాలా చాలులేండి సార్ మోడీ గారు డ్రెస్సులు మాత్రం భలే వేస్తారు సార్ ఓకే జగన్ సార్ మీరేం తక్కువ తిన్నారు కృష్ణపట్నం ఏమో అప్పలంగా అప్పచెప్పేసారండి ఆదానికి ఇంకా విమానాశ్రయాలు ఉన్నాయి రామాయపట్నం ఉంది ఏం చేస్తారో ఏమిటో ఎవరెవరికి అప్పచెప్తారో ఏమిటో దశ మరింత ఓవరాక్షన్ చేయకర్లేదు దశ మా ప్రభుత్వం వచ్చాక కృష్ణపట్నం పోర్టును గాని గంగవరం పోర్టును గాని అదానికి అప్పజెపాము అంటే దాని వెనక టెక్నికల్ అంశాలు పరిశీలించాలి అసలు అదాని కోర్ బిజినెస్ పోర్టుల బిజినెస్ మిగతా రంగాలతో పోలిస్తే పోర్టుల నిర్వహణలో అదాని టాప్ ఇచ్చాం జగన్ సార్ నేను మీ ఆంధ్రప్రదేశ్ లో తాటి బెల్లం చింతపండు వ్యాపారం చేయాలనుకుంటున్నాను మీతో నాకు కొన్ని క్లారిటీలు కావాలి బేసిక్ గా నాయుడు గారు ఒక విషయం అడుగుతున్నారు సార్ మీరు ముందస్తుకు వెళ్తున్నారా లేదా అది నా క్లారిఫై చేసేయండి సార్ చోక హేరి చోవులే దాసు నువ్వుని తాటిబెల్లం చెద్దపల్లి సార్ ఈ నాయుడు నాయుడుగారు మీడియాని అడ్డం పెట్టుకుని ఇంకా అమరావతి క్యాపిటల్ అంటున్నాడు సార్ సుప్రీంకోర్ట్ అలా చెప్పిందా ముందస్తు వస్తే గిస్తే ఈ చంద్రబాబులో వస్తే వైజాగ్ నుండి నన్ను సుఖంగా పాలన చేసుకుని వాడడం ఈ పెద్ద మనిషి ఏ క్షణం ఎలాంటి ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తాడో ఏమో అందుకే ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం చకచక ఎన్నికల ని రెడీ చేశాను పార్టీ రీజనల్ అధ్యక్షుల్ని జిల్లా అధ్యక్షుల్ని మరుస్తా ఉన్నాను చంద్రబాబు పచ్చ మీడియా చేస్తా ఉన్న విష ప్రచారం ఇది ఎక్కడా కూడా ఏపీకి ఒకే రాజధాని ఉండాలని కానీ అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలని కానీ సుప్రీంకోర్టు చెప్పలేదు ప్రభుత్వ శాసన పాలన వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదని కూడా చెప్పింది కష్టం కూడా రాకూడదు గురుగారు సార్ ఇంతకీ వైజాగ్ నుంచి పాలన ఎప్పుడు ఎందుకంటే నేను నా వ్యాపార పనుల మీద వైజాగ్ రావాల్సి ఉంటుంది కదా అందుకని సార్ అడుగుతున్నాను ఈ క్లారిఫికేషన్ కావాలి సార్ మీరు ఇక్కడ దొరుకుతారా అక్కడ దొరుకుతారా అని మంచి శుభవత చెప్తాను మొన్న జనవరి ముప్పై ఒకటికి సుప్రీం కోర్టులో విచారణ ఉంది దాని తర్వాత ఏపీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి వికేంద్రీకరణపై చట్టం చేయాలి ఈ పనులన్నీ చూసుకొని చంద్రబాబు కాళ్ళు వేళ్ళు పెట్టకపోతే బహుశా ఉగాది నుండి నేను విశాఖలో ఉంటాను దాస్ సార్ మీ జగనన్నకు చెబుదాం ఎలా సాగుతుంది సార్ అర్జీలు తీసుకుని బాగా పరిష్కరిస్తున్నారు అని విన్నాను నేను ప్రజల కష్ట నష్టాలపై అర్జీలు తీసుకుంటే సరికాదు పనితీరు కూడా మెరుగుపడాలి అర్జీ స్టేటస్ ని ట్రాక్ చేయాలని చెప్పి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం సార్ వాట్ అబౌట్ మై తాటి బెల్లం అండ్ చింతపండు అర్జీ నీ బొంద దాసన్నా నీ బొంద నువ్వు కాసేపు ఊరుకో సార్ మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ల ప్రోగ్రామ్ ఎలా నడుస్తుంది సార్ నేను కూడా మీ మనిషిని పనిలో పని ఇక్కడ మీ స్టిక్కర్ ఇక్కడ ఓని నేను కూడా ఇదేదో బాగానే ఉంది ఇట్లా అందరూ జగన్ స్టిక్కర్లు అతికించుకోవాలని చెప్పి రూలు పెడితే ఎలా ఉంటుందో ఏంటో ఆలోచన కూడా చేయాలి జరిగింది ఏదో జరిగింది జగన్ గారు నేను చాలా పద్ధతి గల వ్యాపారస్తుంది సార్ నాకు అప్పు అంటే భయం సార్ మీరు మాత్రం అప్పుల కుప్ప అని నాయుడు గారు అంటున్నారు ఇంతకీ మీరు ఎన్ని అప్పులు చేశారో కొంచెం చెప్తారా సార్ ఆ చిట్టా విప్పుతారా సార్ ఎవడా కోత గు నాలుక కోస్తా నేను అనలేదు సార్ ఈయన వీడిపోయే నాటికి రాష్ట్ర రుణం ఒకటి పాయింట్ ఇరవై లక్షల కోట్లు చంద్రబాబు హయాంలో రెండు లక్షల అరవై తొమ్మిది కోట్లు మా ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం లక్ష ముప్పై నాలుగు వేల కోట్లు మాత్రమే ఆ విషయం గుర్తుంచుకో దాసన్న మేము కేంద్రం కంటే చంద్రబాబు కంటే తక్కువే అప్పులు చేశాం మోదీ కంటే చంద్రబాబు కంటే తక్కువ అప్పులు చేశారు కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లోనా ఏపీ గణనీయంగా వృద్ధి సాధించింది